మహిళల సంక్షేమమే జయంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీ వత్సవాయ లక్ష్మీదేవి నేతృత్వంలో 2024 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన మహాశక్తి పథకాన్ని ప్రజలకు వివరించడానికి ఇంటింటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ ప్రచారానికి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ నాయకురాలు శ్రీ లక్ష్మి, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకులు కార్యకర్తలతో కలిసి చిత్రాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహాశక్తి పథకం గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మకు లక్ష్మీదేవికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. పెట్టి ఆర్థికంగా మహిళను నిలబెట్టారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం, 20,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఆడబిడ్డకి 1500 మహాశక్తి కార్యక్రమం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 59 సంవత్సరాల వరకు, 4 సిలిండర్ల దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కార్యక్రమాలు మహిళలు చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మాకు కూడా మరొకసారి అవకాశం ఇవ్వమని ప్రతి ఒక్కరిని గడప గడపకి ఇంటింటికి తలుపు తడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి దీపం పథకం కార్యక్రమం కింద మహిళలకు అందరికీ కూడా 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. అందరికీ మహిళా కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనలో బాగా జరుగుతున్నాయి. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని వర్మ గారిని గెలిపించుకోవాలి.